రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే, తన గురించి చెప్పాలి అంటే యాంకర్ అన్నాలా, బిగ్ బాస్ కంటెస్టెంట్ అన్నాలా, డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నాలా, సింగర్ అన్నాలా, మరెవరో కాదండి, ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ అజయ్ కాజల్. లెట్స్ వెల్కమ్ హర్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. హ్యాపీగా కూర్చొని వేడి వేడి కాఫీ తాగుతూ మాట్లాడు. ఎక్కడ కాఫీ, ఎక్కడ కాఫీ. మాకు ఆర్జే కాజల్ అన్న గానీ అదొక వాయిస్ ఉంటది కదా అండి రేడియోలో, అది కూడా లైవ్ గా ఒకసారి వినాలని ఉంది. గుడ్ మార్నింగ్ హైదరాబాద్, నేను మీ ఆర్జే కాజల్, నేను మీ ఆర్జే కాజల్. బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా మారిపోయింది? ఓ, చేసుకుంటున్నాను, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో సీజన్ 7 లో మీకు ఎవరు మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్? నాకు బాగా నచ్చింది మీ బ్యాచ్ నచ్చింది, స్పా బ్యాచ్ నచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ ని మెడిటేట్ చేయాలి. శోభ, బిగ్ బాస్ కోరిక మేరకు మీరు ఈ నల్ల చీర కట్టుకున్నందుకు ధన్యవాదాలు. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? సైడ్స్ నుంచి ఇట్ వాస్ ఈక్వల్, కానీ అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేయకూడదు కదా, అప్పట్లో ఆ మైండ్ సెట్ ఉంది. అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేయకూడదు, గర్ల్స్ డోంట్. చెప్పకూడదు బికాస్ ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను. నా పేరు ఐశ్వర్య. హాయ్ ఐశ్వర్య. మీకు పెళ్ళైంది కదా, ఫస్ట్ ఎవరు కిస్ చేశారు? అమ్మో, ఐఎమ్ బ్లషింగ్ అండ్ ఐఎమ్ సిగ్గింగ్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సెకండ్ కిస్ ఎక్కడ ఎప్పుడు? మీకు కాలేజ్ టైంలో ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? వచ్చింటే వాటిలో ఏమైనా క్రేజీ మొత్తం షేర్ చేసుకోండి. మీకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మానస్ గారు క్లోజ్ మీకు, సో ఒకసారి మీరు మానస్ కి ప్రాంక్ కాల్ చేస్తారా? ఓకే, ట్రై చేద్దాం, ట్రై చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిఫ్ట్ చేస్తాడో లిఫ్ట్ చేయడు. హలో, అరే ఎక్కడున్నావు? ఇంట్లో. ఇంట్లోనా? అరే అర్జెంట్ గా ఒకసారి ఇక్కడ రారా, నాకేం చేయాలో అర్థం కావట్లా. ఏమైందిరా? యాక్సిడెంట్ అయింది, విజయ్ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, లిప్సిక కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లే గానీ ఏ ఇంటర్లో చెప్పు, ఏ ఇంటర్లో చెప్పు. కొన్ని ఫోటోస్ అని చూపిస్తాము వాళ్ళ గురించి, వన్ గుడ్ థింగ్ అండ్ వన్ బ్యాడ్ థింగ్. ఓకే, సన్నీ బ్యాడ్ థింగ్ ఏంటి అంటే, బెండకాయ దొండకాయ, రవి నా గుండెకాయ, రవి నా గుండెకాయ.